వెల్కమ్ టు నీల్ తెలంగాణ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది తెలంగాణ రాష్ట్రం నుంచి కిన్నరమెట్ల కళాకారుడు దర్శనం మొగలయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి గరికపాటి నరసింహారావు పద్మశ్రీ అవార్డులను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు అలాగే తమిళనాడులో గత ఏడాది డిసెంబర్లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సీడీఎల్ జనరల్ బిపిన్ రావత్ను మరణానంతరం కేంద్రం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది ఈ అవార్డును రావత్ కూతుళ్ళు కృతికా రావత్ తరణి రావత్లు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ సీరం ఇన్స్టిట్యూట్ చైర్మన్ సైరస్ పూనావాలా తదితరులకు రాష్ట్రపతి పద్మభూషణ్ అవార్డులను అందజేశారు అలాగే టోక్యో ఒలింపిక్స్ లో జావలిన్ త్రోలో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా పారాఒలింపిక్స్ లో సత్తా చాటిన జావలిన్ త్రోయర్ దేవేంద్ర జజారియా సహా 9 మంది క్రీడాకారులు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు ఈ ఏడాది మొత్తం 128 మందికి పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది నలుగురికి పద్మ విభూషణ్ 17 మందికి పద్మభూషణ్ 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు ఇది రోజు అప్డేట్ మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి నీల్ తెలంగాణ నేను మీ బౌజన గర్జన గర్జన షో నేను మీ తెలంగాణ షో నీల్ తెలంగాణ దీని నంబర్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై భీమ్